సింపులే ఉంటాయి, మనం ఆలోచించినప్పుడే గట్టిగా ఆలోచించాలి అంతే. ఓకేనా? ఓకే. లాస్ట్ ఇయర్ కాన్ఫిడెంట్ గా ఓకే అన్నారంటే ఈసారి వదిలేదే లేదు, ఒక్కొక్క వెయ్యి పెంచుతూ వెళ్తా. సర్కార్ అడగబోతున్న రెండో ప్రశ్న, ఇది ఒక ఫుల్ ఫామ్ కి సంబంధించిన ప్రశ్న. ఓకే. సర్కార్ వారి పాట 20,000 రూపాయలు. 30,000. వరుణ్ గారి పాట 30,000. 35. 40. 40,000 వరుణ్ గారి పాట. ఒకటోసారి నెక్స్ట్ క్లూ. ఓకే ఓకే. రెగ్యులర్ గా వాడే చాలా యాప్స్ లో, యాప్స్ ఏ కాదు చాలా చోట్ల కూడా చూస్తాం. 45,000. అన్ని మీరే చెప్తారా? వరుణ్ గారి పాట 70,000 రూపాయలు. ఒకటోసారి మీరు తొందర కానీ లభతాలు, మళ్ళీ లక్ష అంటారు వీళ్ళంతా. 71. ఈవిడ ఏదో 50,000 పెంచినట్టు బాగా ఆలోచించు. ఎస్ ఎస్ 70 కదా, 71. 80. వరుణ్ గారు 80,000. ఒకటోసారి కొంచెం ఇంకా క్లూ ఇవ్వచ్చు కదా. ఈ ప్రతి షాప్ లో ఉంటది. ప్రతి షాప్ లో. ప్రతి షాప్ లో ఉంటది. షాపింగ్ నేను ఎక్కువ చేస్తాను కాబట్టి 90,000. షాపింగ్ ఆవిడ ఎక్కువ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా చేస్తున్నారు ఆవిడ. 92,000. లాస్య గారి పాట 99,000. 99. 99,500. అమ్మా ఇలాంటి పాట ఎక్కడా చూసి ఉండరు కదా. అయితే రౌండ్ ఫిగర్ 100. లాస్య గారు 100,000 రూపాయలు. 111,000. 111,000. వరుణ్ గారి పాట ఒకటోసారి. ఇంకో క్లూ ఇవ్వచ్చు కదా ఇప్పుడు. ఆయన రేట్ పెంచి మీరు క్లూ అడిగితేలా? మీరు చెప్తే నేను రేట్ పెంచుదాం అనుకున్నాను. 111,000 వరుణ్ గారి పాట ఒకటోసారి. రెండోసారి మూడోసారి. 13,000 అండి. 115,000. వరుణ్ గారి పాట 115,000 రూపాయలు. ఒకటోసారి క్లూ ఇవ్వండి. దాన్ని చూడగానే మన జేబులోంచి ఫోన్ బడి తీయాలనిపిస్తుంది. 116,000. 118,000. వరుణ్ గారి పాట ఒకటోసారి. 20,000. 125,000. 125,000 వరుణ్. ఒకటోసారి 125,000. వరుణ్ గారి పాట రెండోసారి. 125,000 వరుణ్ గారి పాట మూడోసారి లాక్. ఓకే మిస్టర్ వరుణ్, ఇది మీరు మాత్రమే ఆన్సర్ చేస్తారు. 125,000 రూపాయలు. రైట్ రైట్. ఇది ఒక ఫుల్ ఫామ్ కి సంబంధించిన ప్రశ్న. ఓకే. ద క్వశ్చన్ ఇస్, క్యూఆర్ కోడ్ లో క్యూఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? అమ్మాయి బతికిపోయాను నేను. క్యూఆర్ కోడ్, క్విక్ రెస్పాన్స్ కోడ్, క్విక్ రెస్పాన్స్ స్కాన్ కోడ్, క్విక్ రెస్పాన్స్. క్యూఆర్ స్టాండ్స్ ఫర్ క్విక్ రెస్పాన్స్. లాక్. ఐ థింక్ సో. ఐ'మ్ ప్రిటీ ష్యూర్. యా. లాక్ ఇట్. యా, లాక్ ఇట్. లాక్. గెస్ చేశారా, ఆలోచించారా, లేదు తెలుసా? అంటే మాక్సిమం అదే 99% అదే అనుకున్నా, లేకపోతే ఇంకేమైనా రిలెవెంట్ గా ఉంది కాబట్టి దానికి తక్కువ అయిపోద్ది కదా, క్విక్ గా జరుగుతుంది ప్రాసెస్ కాబట్టి. క్విక్ రెస్పాన్స్ అని అనుకున్నా, క్విక్ రెస్పాన్స్ కోడే. యా. Lock it, sure. Right అని చెప్పేయచ్చు కదా. చెప్పొచ్చు కదా, ఇదే 1 సెకండ్ లాగా ఉంది. సరే అంతే క్విక్ గా 125,000 మీ అకౌంట్ లోకి. రైట్ ఆన్సర్. భార్య భర్తలు ఇద్దరు మాట అనుకుని వచ్చినట్టున్నారు. వాళ్ళు వేలం పాట తగ్గేదేలే అంటున్నారు. సో ఇప్పుడు వరుణ్ గారు మీ అకౌంట్ లో 3,25,000 ఉంది, రన్నింగ్ అట్ నెంబర్ 1 ప్లేస్. ఇక రెండు ప్రశ్నలు మిగిలాయి, మనం చెప్పాలి లేకపోతే. ఎవరు తక్కువ స్కోర్ లో ఉంటే వాళ్ళు అవుట్ అవుతారు. ఓకే. సర్కార్ అడగబోతున్న మూడో ప్రశ్న, ఇది పాలిటిక్స్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 30,000 రూపాయలు. టాపిక్ భారీగా ఉండొచ్చు, నేను క్లూలు ఇచ్చే టైం కి దగ్గరికి రావచ్చు. ఓకే చెప్పండి మీ పాట. సర్కార్ వారి పాట 30,000 రూపాయలు. 35. భాను గారు 40. 40 వరుణ్. రెండో క్లూ అండి. సారీ పెంచాలి. 45 పెంచండి. 45 పెంచండి కాదు, క్లూ ఇవ్వండి. నేను అడగబోయే క్వశ్చన్ కి ఆన్సర్ ఒక ఉమెన్ పేరు. 50,000. 50,000. పాలిటిక్స్ కి సంబంధించిన ప్రశ్న. 60,000. వరుణ్ గారు 60,000 రూపాయలు. ఇంకా క్వశ్చన్ అడగలేదు బాను. క్వశ్చన్ అడగకుండా ఏం ఆలోచిస్తే నాకు అర్థం కావట్లేదు. అదే బాను గారు, మీకు పాలిటిక్స్ మీద అవగాహన ఉందా? ఏదో కొంచెం అట్లట్లా అండి. అమెరికా సీఎం ఎవరు? అమెరికాకి సీఎం ఉంటారా? సీఎం ఉంటారా చెప్పండి. ప్రెసిడెంట్ కదా. ఫస్ట్ వచ్చింది ఇచ్చింది. అవును ఉండరు కదా. సో మీకు తెలిసిన అన్ని ఊహించుకోకండి పాపం. 80. 80,000. వితిక గారి పాట ఒకటోసారి. 100,000. నాతో ఎందుకు ఆడుకుంటున్నాను? ఆడాలి కదా, అదే మజా వస్తుంది. నీతోనే ఆడాలి. ఆయన పాప నాతో ఆడుతున్నారు, మీతో కాదు అసలు. నేను అంటుంటే పెంచేస్తున్నాను మొత్తం. ఇప్పుడు నువ్వు మొత్తం పెట్టినా నాకు 5 ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా అర్థమైపోయిందా నీకు? ప్రెసెంట్ రూలింగ్ లో ఉన్న పార్టీకి సంబంధించిన ఉమెన్. వరుణ్ గారి పాట 100,000 రూపాయలు. ఒకటోసారి 120. 120. వితిక గారి పాట ఒకటోసారి. 175,000. వరుణ్ గారి పాట 175,000 రూపాయలు. ఒకటోసారి 175,000 రూపాయలు. రెండోసారి 175,000. మూడోసారి లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. యువర్ క్వశ్చన్ వరుణ్ గారు. ప్రెసెంట్ ఇండియా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? హూ ఇస్ కరెంట్ సెంట్రల్
ఫైనాన్స్ మినిస్టర్. కరెంట్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 30 seconds టు గో. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడైనా వినుంటారు, న్యూస్ లో వినుంటారు, బడ్జెట్ సమావేశాల్లో వినుంటారు, నేను ఫస్ట్ నుంచి ఇస్తున్న క్లూస్ లో గుర్తుంచుకోండి నేను ఏం క్లూస్ అని చెప్పాను. టైం అయిపోతుంది. 10 seconds టు గో. ట్రై చేయండి, ఏదైనా చెప్పడానికి ట్రై చేయండి. మమతా బెనర్జీ. మమతా బెనర్జీ గారు. 3 లాక్ ఇట్ సమ్ ఆన్సర్. 1 టైమ్ ఆఫ్. నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్. అరే క్వశ్చన్ ఈజీయే, ఈ టైంలో గుర్తురాదు. రాదు రాదు. సవర్ణ గారు, మీ అకౌంట్ లో 3,25,000 ఉంది, అందులో 1,75,000 మైనస్ అవగా 1,50,000 ఉంది మీ దగ్గర. ఓకే, వెల్ ప్లేడ్, గుడ్ వన్, గుడ్ అటెంప్. మూడో ప్రశ్నలు అయిపోయే టైంకి లాస్యా విత్ 2 lakhs, భాను విత్ 2 lakhs, వితిక గారు విత్ 3,20,000, వరుణ్ విత్ 1,50,000, రైట్? సో సర్కార్ అడగబోతున్న 4వ ప్రశ్న అవార్డ్స్ కి సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 40,000 రూపాయలు. యాభై. వరుణ్ గారి పాట 50,000 రూపాయలు. ఒకటోసారి ఈజీ క్వశ్చన్ అడగొచ్చు కదా. ఈ క్వశ్చన్ విన్నా ఇదా అంటారు మీరు. వరుణ్ గారి పాట 50,000 రూపాయలు. ఒకటోసారి 60,000. 60,000. వితిక గారి పాట 60,000. 70,000. 70,000. వరుణ్ గారి పాట ఒకటోసారి క్లూ క్లూ. ఓకే, ఇది మూవీ యాక్టర్స్ సంబంధించిన ప్రశ్న. 80,000. 80,000 రూపాయలు. వితిక గారి పాట ఒకటోసారి 90,000. 90,000. వరుణ్ గారి పాట ఒకటోసారి. వీళ్ళిద్దరు ఆడతారు, వీళ్ళిద్దరు చూడడానికి వచ్చారు, భలే పిలిచారు వాళ్ళ గెస్ట్లు. పాడొచ్చు కదా బాను. పోయిందబ్బా 95. అది అది స్పిరిట్. లాస్ట్ గారి పాట 95,000 రూపాయలు. ఒకటోసారి క్లూ క్లూ. ఎస్, సౌత్ ఇండియన్ హీరోస్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, 125,000. 125,000. వరుణ్ గారి పాట. ఆయన గేమ్ అర్థం చేసుకున్నారు, ఎందుకంటే ఆయన స్కోర్ కి ఆయన ఆడాలి. అది ఆడాలి. అది 125,000. వరుణ్ గారి పాట ఒకటోసారి క్లూ క్లూ అడగండి. ఇచ్చాకే 125 చెప్పాడు ఆయన. 125 చెప్పాక ఇంకో క్లూ అడగారు కదా. 130 చెప్పి అడగండి. 130. అది అలా ఉండాలి. 150 ఆల్ ఇన్. ఈ ప్రశ్నకి 4 ఆప్షన్స్ కూడా ఉంటాయి. 150,000 రూపాయలు. వరుణ్ గారి పాట ఒకటోసారి. దీనికి ఆప్షన్స్ కూడా. ఆడనియండి, నన్ను ఉండియండి, ఛాన్స్ ఇవ్వండి మాకు. అరే అంటే మేము వెళ్ళిపోవచ్చు చెప్పండి. 150,000 రూపాయలు. రెండోసారి 100,000. నాకు అవకాశం ఇవ్వండి. సర్లే, థ్యాంక్ యూ. 150,000. వరుణ్ గారి పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి లక్. అమ్మా అసలు దీనికి అసలు సగం టెన్షన్ వస్తుంది. టైమర్ ఆన్ స్క్రీన్. చాలా సింపుల్, నేను ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాను. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, రజనీకాంత్ గారు. ఓకే, దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్. ఇందులో ఒక రైట్ ఆన్సర్ ఉంది. ఓకే, మీ క్వశ్చన్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఈ 4 అవార్డులు అందుకున్న హీరో ఎవరు? ఈ 4లో 4 అందుకున్నారు. వాళ్ళ పేర్లు వింటే అందరూ అందుకున్నట్టే అనిపిస్తుంది. అందరూ అర్హులే. మళ్ళీ పేర్లు చెప్పాలి నాకు కాదు కదా క్వశ్చన్. ఓకే, ఎస్ చేయండి, ఆలోచించండి. ఈ 4లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 4 అవార్డులు అందుకుంది వీళ్ళలో ఒకళ్ళే, వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. 5, 4 లాక్ సమ్ ఆన్సర్. 3, 2, 1 లాక్ ఆన్సర్. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు లాక్. టైమ్ ఆఫ్. మీరు నవ్వుతున్నారంటే రైట్ ఆన్సర్. మా ఇద్దరికి ఏదో ఉంది. టాటా చెప్తాం ఇప్పుడే. బాయ్. మేము బాయ్ చెప్పాలి, ఆయన బాయ్ చెప్పాలి, ఏదో చెప్పండి. విత్క గారు 3,20,000 ఉన్నారు, టెన్షన్ లేదు. ఆయన రైట్ ఆన్సర్ అయితే వీళ్ళిద్దరికి టెన్షన్ స్టార్ట్ అవుద్ది. సో ఎన్టీఆర్ గారు అని చెప్పారు అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ ఏఎన్ఆర్ గారు. ఫస్ట్ నుంచి ప్రతి ప్రశ్న ఆడుతూ వచ్చారు. వెరీ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ వరుణ్.